చివరి ఒక నిమిషం మాస్టర్స్ హాయిగా ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకొని ఉంటే ఆధ్యాత్మిక మిత్రులారా కళ్ళు తెరిస్తే ప్రాపంచికం ఒక యోగికి పగలు ప్రాపంచికం మిత్రులారా రాత్రి మొత్తం ఆధ్యాత్మికం రాత్రి వేళల్లో విశేషమైనటువంటి ధ్యాన సాధన చేయవలెను మిత్రులారా సాధనమున పనులు సమకూరుదలలోను సాధనతోనే ఏదైనా సాధ్యం ధ్యాన సాధన చేయాలి మిత్రుల ఆఖరు 10 సెకండ్లు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మన శ్వాసే మన గురువు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ఓకే మాస్టర్స్ అందరం తమ తమ 2 అరచేతులను డివైడ్ తీసి 2 కళ్ళపై 3 సెకండ్ల పాటు ఉంచుకుందాం 3 2 1 0 ఓకే మాస్టర్స్ అందరూ 2 అరచేతులను విడతీస్తూ నెమ్మదిగా చూస్తూ మెల్లమెల్లగా మరి ధ్యానం నుంచి సాధారణ స్థితికి వస్తాం మిత్రులారా మరి ఇంత చక్కటి శుభోదయం వేళ చక్కటి ధ్యానానికి ధ్యాన గురువులందరికీ ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ నారాయణ శతకము జూమ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మనం చేసుకుంటున్నటువంటి నారాయణ శతకము బమ్మెర పోతనామాతుల వారి విరచితమైనటువంటి శ్రీ నారాయణ శతకము అన్నటువంటి యొక్క అత్యద్భుతమైనటువంటి పవిత్రమైన గ్రంథరాజ్యాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిపోయే ముందు మనందరి జగద్గురువులు విశ్వగురువులైనటువంటి శ్రీ వేదాంతం బ్రహ్మర్షి వేదాంతం లక్ష్మణార్యుల వారి పాదపద్మములకు మరియు వారి శిష్య బృందానికి మరి విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు జగద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు మరి యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ యొక్క పోతనా మాతుల వారికి లక్ష్మీ శ్రీమన్నారాయణుల వారి లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ వారికి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మరి ఈ యొక్క ప్రవచనకర్తలైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ సదా శివానంద స్వాముల వారికి వారి ధర్మపత్ని అయినటువంటి మాతృశ్రీ రత్నమ్మ అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని
ప్రారంభించి మేము అడిగిన వెంటనే సహృదయంతో కరుణించి అంగీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి శతకోటి అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం గత 4 వారాలుగా నెల రోజులుగా పైగా 4 భాగాలలో ఈ యొక్క నారాయణ శతకాన్ని తెలుసుకున్నాము. ఈరోజు 5వ భాగాన్ని తెలుసుకోబోతున్నాము. మరి ఈరోజు కార్యక్రమాన్ని మరి ప్రారంభించాల్సిందిగా అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శ్రీ బ్రహ్మశ్రీ సదానంద శివానంద స్వాముల వారిని నేను వినమ్రంగా నేను వేడుకుంటున్నాను. అన్మ్యూట్ కొట్టండి సార్. అన్మ్యూట్ ఓకే సార్. నమామి నారాయణ పాద పంకజె వదామి నారాయణ నామ నిర్మలం భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా. గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యాయాం దాక్షిణా మూర్తయే నమః అని గురువులు కూడా గురువులకు గురువు అయినటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తారు. అలాగే శ్రీమద్గురు అరణ్యులు జగద్గురు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణారుల వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన మండలి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి వందనములు సమర్పించుకుంటూ పిరమిడ్ మాస్టర్లకి ధ్యాన మండలి సభ్యులకి ఆత్మస్వరూపులందరికీ కూడా నమస్కరిస్తూ ఈనాడు 5వ రోజు నారాయణ శతకం. శతకము అంటే చివరిలో ఏదైతే ఎవరినైతే భక్తితో భావనతో నింపుకొని ఆ శతకాన్ని రాస్తారో అతడి పేరే ఉంటుంది. సుమతి అన్నది సుమతి శతకం అంటారు. ఇలాగా నారాయణుణ్ణి ఈ శతకం పూర్తిగా, శతకం అంటే 100కి పైన పద్యాలతో కూడుకొని ఉన్నది శతకము అంటారు. కాబట్టి ఇది కేవలం భక్తి అన్నదే కాకుండా ఇది మన గురించే పూర్తిగా బొమ్మేరపోతున్న మాతలు తెలుపుతూ ఉన్నారు. గత సెషన్లో మనం ధ్రువుడు ధ్రువతారగా వెలిసిన కథతో పాటు చివరికి సత్వగుణం గుణము ఎక్కడి నుంచి ఈ గుణము అన్నది వచ్చింది అంటే పంచతన్మాత్రల నుండే మనము తెలుసుకుంటూ ఉన్నాము. సత్వగుణముతో అంతఃకరణము అన్నది జనించింది ఆ పంచతన్మాత్రలలోనే. తన్మాత్రలు అంటే బాగా గుర్తుంచుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఈ తన్మాత్రలలోని ఏ అంశముతో మనము కూడుకొని ఉన్నాము అన్నది తెలియజేస్తూ ఉన్నారు పోతన మాత్రం. సత్వగుణముతో జ్ఞానేంద్రియాలు మరియు అంతఃకరణము. అంతఃకరణము అంటే మనస్సు బుద్ధి చిత్తము ఏ పేరుతో పిలిచినా అది అంతఃకరణమే అవుతుంది. ఎప్పుడైతే ఈ అహం నేను నాది అని వ్యవహరిస్తూ ఉంటామో అలాగే మన ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మనము సత్వగుణం శబ్ద స్పర్శ రూపరస గంధములలోని సత్వగుణ అర్ధాంశము చేతనే ఈ అంతఃకరణము మరియు జ్ఞానేంద్రియాలు అన్నవి వెలువడ్డాయి అంటూ ప్రత్యేక భూత సత్వ
గుణములను బరగబూర్తి ఇంద్రియములు సత్వమున జనించెను తత్వ పంచకముగుచు నారాయణ అన్నారు. బుద్ధింద్రియములు అన్నా జ్ఞానేంద్రియములు అన్నా అంతా ఒక్కటేనండి, పొరపడకూడదు. ఇవన్నీ కూడా సత్వగుణము చేతనే పంచతత్వాలుగా మనలో వెలిశాయి అన్నది మనం గుర్తుంచుకొని, అందరికీ తెలుసు పంచతన్మాత్రలు అంటే. కాబట్టి జ్ఞానేంద్రియాలు అన్నా కూడా శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, ఇవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అన్నటువంటివి మామూలు వాడుక భాషలో చెప్పాలి అంటే చెవులు, చర్మము, ముక్కు, నాలుక, ఇలా వాడుక భాషలో మనం చెబుతూ ఉంటాం. కానీ చెవులు అన్నవి గోళకములు, అంటే కనిపించే చెవులే కాదు, ఇవి గోళకములు, ఇవి ద్వారాలు. లోన ఉన్నటువంటిది ఇంద్రియము. ఆ ఇంద్రియ పాఠము ఉంటేనే ఈ చెవి ద్వారా మనము వింటున్నాము. కాబట్టి చెవిటి వాడు కూడా చెవులు ఉంటాయి, కానీ ఇంద్రియము పాఠము ఉండదు కాబట్టి వినలేడు. అలాగే కన్నులు ఉంటాయి, కానీ ఇంద్రియం అన్నది లేకుంటే కనులున్నా అతడు గుడ్డివాడే, చూపు ఉండదు. ఇలాగా ఈ స్తోత్రేంద్రియములు, గోళకములు అన్నవి విడివిడిగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఈ ఇంద్రియ ద్వారాలు ఇవన్నీ కూడా తెలుసుకున్న తరువాత ఇంకా చెబుతూ ఉన్నాడు మీర పోతనా మాత్యులు ఏమని. ఇప్పుడు చెప్పినటువంటిది శతకంలోని పద్య రూపంగా ఇలా చెబుతూ ఉన్నాడు. చెవులు చర్మము కన్నులు, చెవులు చర్మము కన్నులు, జిహ్వ నాసికము పేరుల చేతను, తవిలి బుద్ధి ఇంద్రియములు విషయ సంతతి యగుచు నారాయణ. ఈ విషయములు, విషయ సంతతి అన్నవి ఏం చేస్తున్నాయి ఈ ఇంద్రియములు అంటే, మనస్సు ఎప్పుడైతే కోరుకుంటుందో తత్ ఇంద్రియము బహిర్ముఖంగా పయనిస్తూ ఆయా విషయాన్ని అందిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా విషయ సంతతి తెలియజేస్తూ ఉన్నాయి. విషయములు, ఐదు విషయములు సంతతి కూడుకొని ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాయి ఈ మనస్సుకు. కాబట్టి మనస్సు అన్నది నాలుగు విధాలుగా ఉంది, అయినా ఒక్కటి మనోబుద్ధి చిత్త అహంకారాలు. కాబట్టి ఇవన్నీ కూడా పంచతన్మాత్రలలోని సత్వగుణము చేత జనించబడినవి అన్నది తెలుసుకొని, ఇక తమోగుణం, ఈ తమోగుణం కూడా పంచతన్మాత్రల్లో నుంచియే. తన్మాత్రలు ఈశ్వరులో చెప్తారు, మనలో అవి తత్వాలుగా గుణాలుగా విజృంభిస్తూ కోరినవన్నీ కూడా అలా ప్రవర్తిస్తూ ఉన్నాయన్నమాట. భౌతికతమో గుణమునా విషయములు తరచుగా జనించెను. కాబట్టి జ్ఞానేంద్రియాలు తత్వగుణము చేత జనించగా అవి ఏ విషయాలు అన్నవి అందిస్తూ ఉన్నాయో, ఈ విషయాలు అన్నవి తమోగుణ సంబంధితములు అన్నది బాగా గుర్తుంచుకొని, భౌతికతమో గుణమున విషయములు తరచుగా జనించెను. ఏంటి అవి? శబ్ద స్పర్శ రూప రసగంధములు నామములు నారాయణ.
శబ్ద స్పర్శ రూప రస గంధ నామములుగా ఇవి పిలువబడుతూ మనలో విషయాలుగా ఇవి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తన్మాత్రలలోని తమో గుణము వలన మనకు విషయాలు అన్నవి కలుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ తమో గుణము వలననే మనకు ఈ స్థూల శరీరం కూడా కలిగిందండి. మనకు కనిపించే ఈ స్థూల శరీరము తమో గుణము వలననే మనకు కలిగింది అన్నది కూడా గుర్తుంచుకొని సత్వ రజోగుణములతో ఇంకొక శరీరం, మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా మనము విభజించుకొని వేదాంత పరంగా ఆధ్యాత్మిక పరంగా మనకు మనలోని అన్ని తెలియాలి అంటే విడమర్చి విడదీసి ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోవాలి. కాబట్టి తమో గుణం వలన స్థూల శరీరము జనించింది. మరి సూక్ష్మ శరీరము రెండింటి చేత, అటు సత్వగుణము చేత రజోగుణము చేత రెండింటి చేత ఈ సూక్ష్మ శరీరము అన్నది మనలో ఉందండి, కలిగింది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరమే మనము కార్యాలు చేసేటప్పుడు అది రజోగుణముగా ఏ కార్యం చేసినా రజోగుణమే. కాబట్టి ఇలా అన్ని ఎలా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధముల నుంచి ఒక్కొక్కటి ఎలా ఏర్పడింది అంటే శబ్దం తీసుకుందాం. ఆ శబ్దములోని సత్వగుణ అర్ధాంశము చేత మనలో ఏంటి అంటే శ్రోత్రేంద్రియము చెవులు, ఇంద్రియము సత్వగుణము, తన్మాత్రలలోని ఆ శబ్దమునందలి సత్వగుణం వలన శబ్ద స్పర్శ రూప రస గంధాలు తన్మాత్రలు. మొట్టమొదటిది శబ్దము, శబ్దమునందలి సత్వగుణ అర్ధాంశము చేత మనకు ఈ శ్రోత్రేంద్రియము అన్నది కలిగింది. శబ్దము తర్వాత రెండవది శబ్ద స్పర్శ, అలాగే ఆ స్పర్శమునందలి సత్వగుణ అర్ధాంశము చేత ఏది జనించింది, ఏ ఇంద్రియం అంటే త్వగ ఇంద్రియం, త్వక్ అంటే శరీరం, ఈ శరీరము త్వక్. కాబట్టి త్వగేంద్రియము అన్నది స్పర్శ, తన్మాత్రలోని స్పర్శ సత్వగుణ అర్ధాంశము చేత. ఇక రూపము అంటామా, ఆ రూపం అంటే మనందరికీ తెలుసు, ఏదైతే కనిపిస్తూ ఉందో అది మనకు రూపము, అదే మనకు దృశ్యము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే శబ్ద స్పర్శ రూప, రూపమునందరి సత్వగుణము వలన ఏంటి కలిగింది, ఏ ఇంద్రియము అంటే చక్షురింద్రియము. అక్కడ ముందు రూపమన్నది ఆ సత్వగుణము పంచతన్మాత్రలు ఈశ్వరుల్లో ఉంది కాబట్టి, ఈ భూత ప్రపంచం అంతా నిండి ఉన్నది కాబట్టి ఈ చక్షురింద్రియము అన్నది రూపము యొక్క తన్మాత్ర నుంచి అర్ధాంశముగా మనలో ఏర్పడింది. అలాగే రసము, రసమునందలి సత్వగుణం వలనే, రసం నుంచి తత్వగుణం ఏ ఇంద్రియము, జిహ్వేంద్రియం. అలాగే చివరిదైన ఈ గంధం అంటే వాసన, ఇది కూడా గంధమునందలి సత్వగుణ అర్ధాంశము చేతనే మనకు ఘ్రాణేంద్రియము, ముక్కు అంటాము వాడుక భాష గ్రహణము అన్నది, ఇవన్నీ కూడా సత్వగుణ అర్ధాంశముల చేత శబ్ద స్పర్శ రూపరస గంధముల చేత ఈ ఐదు ఇంద్రియములు త్రోత్ర త్వక్కు చక్షు అలాగే జిహ్వ ఘ్రాణము అన్న ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా ఈ నారాయణ శతకంలో క్లుప్తముగా ఒక మాటల్లో చెబుతూ ఉన్నారు. మామూలుగా అయితే డాక్టర్లుగా బిగినింగ్ ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ కూడా వాళ్ళకి చెబుతారు. కాబట్టి మన శాస్త్రాలలో లేనిది అంటూ ఏది లేదు.
ఆ శాస్త్రాలలో ఉన్నవి బాగా అర్థం చేసుకోగలిగితే ఈ బాడీ బాడీ సెన్స్ ఆర్గన్స్ కర్మేంద్రియాలు గుణాలు అన్నీ కూడా మనం తెలుసుకోగలిగిన వారం అవుతామన్నమాట. ఇలా పంచ తన్మాత్రల్లో మిగిలిన సత్వగుణ అర్ధాంశం, ఎంతవరకు అర్ధాంశం 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 అని మనము చెప్పుకున్నాము, ఈ మిగిలిన ఆ అర్ధాంశం చేతనే అంతఃకరణము. కాబట్టి జ్ఞానేంద్రియము అంతఃకరణం, బుద్ధేంద్రియాలు అంతఃకరణము, ఇలా సత్వగుణము చేత జనించాయి. మరి రజోగుణం తన్మాత్రల్నే తీసుకోవాలి, శబ్ద స్పర్శ రూపరస గంధములలోని ఆ రజోగుణము అన్నది ఎలా కలిగింది అంటే శబ్దము యొక్క ఆ రజోగుణ అర్ధాంశము చేత మనలో ఏది కర్మేంద్రియము మొట్టమొదటి వాక్ అంటే వాగింద్రియము, వాక్ వాణి పాద వాయువు ఉపస్థ ఇవి ఐదు కూడా కర్మేంద్రియములు. ఒక్కొక్క మాత్ర నుంచి శబ్దము యొక్క రజోగుణము నుంచి వాగింద్రియము అన్నది ఏర్పడింది. అలాగే స్పర్శమునందలి రజోగుణం వలన పానీంద్రియము అంటే చేతులు, స్పర్శ స్పర్శ వలననే మనము చేతుల్లో తో ఇచ్చి పుచ్చుకోవడాలు ఆనా పానములు అన్నవి కూడా హా చేస్తూ ఉన్నామన్నమాట. అలాగే ఇక రూపము, రూపము అంటే తెలుసు, రూపము యొక్క ఆ రజోగుణము వలన మనలో ఏ ఇంద్రియం ఏర్పడింది అంటే పాదేంద్రియము అంటే పాదాలు, పాదాలతో మనం నడుస్తున్నాం కదండి. రూపము అంటే మనకు కనిపిస్తూ ఉంది కదండి, కనిపిస్తూ ఉంటేనే మన నడక సాగుతుంది. కళ్ళు ఎప్పుడైతే స్వచ్ఛంగా బాగా నేత్రాలు ఉన్నప్పుడు, దృశ్యము స్పష్టంగా ఉన్నప్పుడు మన నడక కూడా అంటే కర్మేంద్రియములైన పాదేంద్రియములు కూడా చక్కగా తన పనులు వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగే రసమునందలి రజోగుణం వలన ఏంటి, ఏ కర్మేంద్రియం ఏర్పడింది అంటే గుహ్యేంద్రియము, మూత్ర విసర్జన గుహ్యేంద్రియము అన్నది. చివరిగా గంధము అంటే వాసన, రజోగుణము నుంచి గంధం యొక్క రజోగుణము నుంచి మనకి చివరిగా వాయురేంద్రియము మల విసర్జన. ఇలా సత్వగుణ అర్ధాంశముల చేత ఆ జ్ఞానేంద్రియ అంతఃకరణము అలాగే విషయాలు అన్నవి రజోగుణము చేత ఈ ఇంద్రియాలు కూడా ఇంతవరకు చెప్పుకున్నవి కూడా రజోగుణము చేత పిలిచాయి. కాబట్టి ఈ ఇంకొక విషయం, రజోగుణముల అర్ధాంశములు చెప్పుకున్నాము, ఇక మిగిలిన అర్ధాంశముల చేత ముఖ్యమైనటి ఏంటి, ప్రాణం ప్రాణవాయువులు. ఈ ప్రాణవాయువులు ఐదుగా ముఖ్యంగా చెప్పుకుంటూ గౌణముగా ఉపవాయువులు కూడా చెప్పుకుంటూ దశవిధ ప్రాణవాయువులు మన శరీరంలో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఈ వాయువుల గురించి నాడులకు వాయువులకు సంబంధం చాలా ఉందండి, ఎందుకంటే వింటూ ఉంటాం ఇడానాడి పింగళనాడి అంటూ, అలాగే సుషుమ్నానాడి ముఖ్యంగా ఇవి ఈ పేర్లు వింటూ ఉంటాం. ఏ వాయువుల చేత ఏ నాడులు అన్నవి, ముఖ్యంగా నాడులు 72,000 నాడులు ఉన్నాయి, ముఖ్యమైన నాడులు ఇంతవరకు ఈ ప్రాణవాయువుల వరకు సంబంధించినంత వరకు మనం ఈనాడు తెలుసుకుందాం. కాబట్టి ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన ఇవి ముఖ్యమైన వాయువులు. మొట్టమొదటిది ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే మనందరికీ తెలుసు, మరి దీని స్థానం ఎక్కడ, హృదయ స్థానము. ప్రాణవాయువు అన్నది స్థానముగా చెప్పుకున్నప్పుడు హృదయ స్థానము, హృదయంలో
ఉండునది ప్రాణవాయువు అన్నది గుర్తుంచుకుంటూ, ఇదే నాడులు ఈడ పింగళ నాడుల ద్వారా బయటికి వెళ్తూ లోనికి వస్తూ ఉందన్నమాట. ఆ నాడుల సహాయము చేతనే ఇలా మనకు రేచక పూరకాలు అన్నవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇడా పింగళ నాడుల ప్రాముఖ్యత ఆ ప్రాణవాయువుకు ఏంటో మనము తెలుసుకున్నాం అన్నమాట. అలాగే అపానవాయువు దీనికి స్థానం గుదస్థానము అన్నారు. ఇది ఎలా సంచరిస్తుంది అంటే ఊర్ధ్వం కాదు, అదో క్రిందికి సంచరిస్తూ ఉంటుంది. ఇది కూడా ఆ నాడుల సహాయము వలననే అధోముఖంగా సంచరించుతూ నాడుల మూలముగా ఏం చేస్తుంది అంటే మలము మూత్రము. అలాగే శుక్ర శోణితములు, ఈ శుక్ర శోణితములు శుక్ర అన్న పదాన్ని గుర్తుంచుకోవాలి. చాలా చోట్ల శుక్ల శోణితములు అంటారు, శుక్లము వేరు శుక్రము వేరు. ఈ శుక్ర శోణితముల ద్వారానే మనకు మనం ఈ జన్మకు తల్లిదండ్రుల వలన మనకి ఈ జన్మ లభించింది. ఇదంతా కూడా ఏ వాయువు వలన అంటే ఇంతవరకు చెప్పుకున్న ఆ అపాన వాయువు ద్వారానే. ఇక ముఖ్యంగా ఉదాన వాయువు కంఠ దేశస్థ, కంఠమునందు ఉండునది ఉదాన వాయువు. అంతవరకే మనం ఇంతవరకు వింటున్న ఈ ప్రవచనాల ద్వారా అంటే కొన్ని నెలలుగా తెలుసుకుంటూ ఉన్నాం. ఉదాన వాయువు సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముగా ప్రయాణిస్తుందండి. సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముగా పయనిస్తుంది ఈ ఉదాన వాయువు అన్నటువంటిది. కాబట్టి ఈ సుషుమ్నా నాడిని ఆశ్రయించి బ్రహ్మరంధ్రము వరకు కూడా వ్యాపించి మనస్సునందు మనకు పుడుతూ ఉంటాయి. ఏంటి సంకల్ప వికల్పాలు? మనస్సు ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంకల్ప వికల్పాలు అన్నవి మనస్సులో కలుగుతూ ఉంటే ఈ నాలుక దవడలు ఈ రెండు కూడా వీటి ద్వారానే మనము బయటికి మాటల్ని వెలిపుచ్చుతూ ఉన్నామన్నమాట. కాబట్టి మనస్సునందు పుట్టిన సంకల్ప వికల్పములు నాలుక దవడలు ఈ అవయవముల చేత పలికించుతూ ఇక సుషుప్తి అందు అంటే రాత్రి అయింది బాగా నిద్రపోతున్నాం, అప్పుడు ఈ వాయువే అన్ని ఇంద్రియములు తనలో లీనం చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే తిరిగి మనం జాగ్రత్త అవస్థకు అంటే మేలుకుంటామో అప్పుడు ఈ ఉదాన వాయువే మళ్ళీ ఆ ఇంద్రియాలన్నింటినీ ఆయా ఆయా స్థలాలలో స్వస్థలాలలో ఉంచుతూ చేస్తూ ఉంది. కాబట్టి ఉదాన వాయువు ఎంత ముఖ్యమైన వాయువు మనం గ్రహించుకోవలసిందిగా తెలియజేస్తూ, ఇక ఈ వాయువే అన్నిటికీ ఆధారము అని తెలుసుకుంటూ దీనిని అగ్నిష్ఠోమ స్వరూపము అంటారన్నమాట. మూడు వాయువుల గురించి తెలుసుకుందాం. ఇక వ్యానవాయువు అన్నది సర్వ శరీరమును వ్యాపించి ఉంది. మరి ఇది ఏం చేస్తుంది? శీత ఉష్ణాలు బయట ఉంటే వాటిని లోనికి, లోన ఉన్న ఈ శీతలము ఉష్ణాలని బయటికి పంపిస్తూ ఉన్నటువంటిది ఈ వ్యాన వాయువు. శరీరమంతటా వ్యాపించి ఉన్నది వ్యాన వాయువు. కాబట్టి చివరిగా సమాన వాయువు ఏం చేస్తుంది అంటే దీని స్థానం